జై బాలయ జై బాలయ సౌండ్ సరిపోవాలా ఒంగోలు మొత్తం వినపడాలి ప్రకాశం జిల్లా మొత్తం వినపడాలి రెండు రాష్ట్రాలు వినపడాలి జై బాలయ జై బాలయ జై బాలయ కరెక్ట్గా అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఒంగోలులో సమరసింహారెడ్డి సినిమా చూడాలని చెప్పి పక్కనే పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బదులూరు వారి పాలెం నుంచి ఒక ఇరవై మంది మిత్రులతోటి సైకిళ్ళ మీద సమరసింహరెడ్డి సినిమాకి వచ్చాం ఆ ఇరవై మంది కూడా ఇక్కడే ఉన్నారు ఈరోజు ఇంత వేల మందిలో బాలయ్య బాబు ఫ్యాన్స్ మీరందరూ ఎలా ఉన్నారో ఆ రోజు నేను కూడా ఒక ఫ్యాన్ లాగా సినిమాకి వెళ్ళా సమరసింహారెడ్డి సినిమాకి వెళ్ళితే అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది తీసుకెళ్ళి లోపలేశారు రెండు వీగారు రోజు సినిమా మిస్ అయిపోయాము మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి సేమ్ సంక్రాంతికే రిలీజ్ అయింది తొంభై తొమ్మిదిలో అలాంటి మిస్ అయిపోయాను అని బాధపడ్డా ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం చాలా ఇదైపోయాం నైట్ షో మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత నైట్ షో చూసి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాతే ప్రశాంతంగా ఉన్న అలాంటి ఒక బాలయ్య బాబు ఫ్యాన్ ఈరోజు ఒక బాలయ్య బాబు సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అంటే జీవితానికి ఇంతకంటే ఇంకే కావాలి లైఫ్లో ఇలాంటి అవకాశం ఎవరికి రాదు కొన్ని కోట్ల మందిలో ఉంటారు ఫ్యాన్స్ అలాంటి ఒక ఫ్యాన్కి ఒక మాస్ గార్డ్ని డైరెక్ట్ చేసే అవకాశం రావటం మామూలు విషయం కాదు థ్యాంక్ యూ బాబు గారు మీరు బంగారు మనసు ఇది నేను పని చేస్తున్న ప్రతిరోజు బాలయ్య బాబుని దగ్గర నుంచి చూస్తున్నా ఒక కంటితో డైరెక్టర్ లాగా చూస్తూ ఉన్నా రెండో కంటితో ఫ్యాన్ లాగా చూస్తూ ఉన్నా మన ఫ్యాన్స్కి ఎలా కావాలో అలా బాలాయిబాబును ప్రొజెక్ట్ చేయాలి ప్రొజెక్ట్ చేయాలి అని మురిసిపోతూ చూసా ప్రతిరోజు అది నేను మాటల్లో చెప్పుకోలేను జీవితాంతం ఆ మధుర స్మృతులు ఎప్పుడూ ఉంటాయి జీవితానికి అంతకంటే ఇంకేం కావాలి ఒక అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదు ఇక ఈ సినిమా గురించి చాలామంది చెప్పాలి ఫస్ట్ నా బాలయ్య బాబుతో నేను సినిమా చేస్తున్నాను అంటే ఫస్ట్ మా మైత్రి మూవీస్ నవీన్ గారు రవి గారు వీళ్ళు ఇచ్చిన సపోర్టు మామూలు సపోర్ట్ కాదు ఈరో వాళ్ళు నేనెంత ఇష్టపడతానో బాలయ్య బాబుని వాళ్ళు కూడా అంత ఇష్టపడతారు వాళ్ళకి సినిమా అంటే జీవితం ప్యాషన్ వాళ్ళకి ఈ సినిమాకి నాకు ఏం కావాలో మొత్తం ఆయన వాళ్ళు సమకూర్చారో నా వెనక నిలబడ్డారు వాళ్ళు నాకు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు మైత్రి మూవీస్ వాళ్ళు అలానే ఈ సినిమాకి ముందు ఆర్టిస్టుల దగ్గర నుంచి వస్తాను శృతి హాసన్ ఇది థర్డ్ ఫిల్మ్ శృతి హాసన్తో ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్ తను తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ తనతో మూడవ సినిమా చేయటం నాకు లక్కీ హీరోయిన్ శృతి హాసన్ మామూలు పర్ఫార్మర్ కా తను కామెడీ టైమింగ్ డ్యాన్స్ మొత్తం ఇరగ తీసేస్తుంది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు శృతి ఐ లవ్ యూ శృతి తర్వాత ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ చేసింది హనీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ హనీ సినిమా తమన్ మా బావ తమన్ మ్యూజిక్ చేస్తూ నీ గురించి కూడా చాలా గొప్పగా చెబుతూ ఉన్నాడు ఎవరు బావ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు బావా చాలా బాగుంది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది అని సూపర్ అని అలానే శాండిల్వుడ్ సలగా విజయన్న కన్నడలో ఆయన చాలా మంచి హీరో చాలా పెద్ద హీరో నేను అప్రోచ్ అయ్యే టైంకి ఆయన సినిమా సలగా అనే ఒక సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అయింది నేను వెంటనే వెళ్ళి అన్నా ఇక్కడ బాలాయిబాబుతో ఒక సినిమా చేస్తున్నా దాంట్లో ఒక విలన్ క్యారెక్టర్ ఉంది ప్రతాపరెడ్డి అండగలోనే ఇమిడియట్గా చేస్తాను బాలాయి బాబుకి నువ్వేంత అభిమానం నేను అంత అభిమానం అన్నారు ఇరగ తీశారు దునియా విజయ్ అన్న అలానే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ తను మీకు క్రాక్లో జయమ్మ గుర్తుంది కదా ఈ సినిమాలో భానుమతి బాబుని ఢీ కొడుతుంది మామూలుగా ఉండదు ఇక అజయ్ ఘోష్ గారు మా ఒంగోలు మా ప్రకాశం జిల్లా మీతో ఉంటే మన జిల్లాలో నుంచొన్ను మాట్లాడుతున్నట్టు ఉంటుంది అజయ్ ఘోష్ గారు సూపర్ ఆర్టిస్ట్ అలానే సప్తగిరి గారు అలానే చంద్రిక రవి ఎక్స్ట్రాడనరీ బావ మనోభావల్ సాంగ్ ఎక్స్ట్రాడనరీ చేశావు సూపర్ అలానే ఈ సినిమాలో ఇంకా మిగతా చేసిన లాల్ ఆర్టిస్టులుగా అందరికీ చాలామంది మురళీ శర్మ గారు చాలామంది చేశారు వాళ్ళందరికీ సక్సెస్ మీటప్పుడు నేను క్లియర్గా మాట్లాడతా అలానే ఈ సినిమాకి టెక్నీషియన్స్ నేను ఎంత తపన పడ్డానో దానికి నాకు ఫుల్ సపోర్టు వెనక ఒక వాళ్ళలాగా నుంచి ఉన్నారు ఇటువైపు సాయి మాధవ్ బుర్రా గారు డైలాగ్స్ ఎక్స్ట్రాడనరీ డైలాగ్స్ రాశారు మీరు ఇప్పుడు వింటున్న ప్రతి డైలాగ్కి వెనక ఆయన ఉన్నాడు ఇటువైపు సాయి మాధవ్ గారు ఉంటే ఇటువైపు రామ్ లక్ష్మణ్ మాస్టరు ఇలా ఉన్నారు ఇంకొక లాగా అటువైపు పక్కన వెంకట్ మాస్టర్ ఈ నా వెనక మా బావ తమన్ ఇలా ఉన్నాడు ఇక మా డైరెక్టర్ ప్రకాష్ గారు అలానే ఎడిటర్ నవీన్ నూలి గారు మొత్తం మా టీం మొత్తం అలానే నా డైరెక్షన్ డిపార్ట్మెంటు పేరు పేరున అందరూ శ్రీకాంత్ సాగరు భాస్కర్ రెడ్డి రితిక జ్యోతి అందరూ ఆ టీం అంతా అలా నిలబడి వీళ్ళంతా కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ వీళ్ళందరూ ఫ్యాన్స్ అందరూ కలిసి సినిమా చేస్తే అది వీరసింహారెడ్డి బాబు ఐ లవ్ యూ బాబు శృతి హాసన్ చెప్పిన లవ్ కాదు బాబు ఇది ఈ లవ్ వచ్చి హార్ట్లో నుంచి వచ్చిన లవ్ ఒక ఫ్యాన్ లవ్ ఇది బాలాయి బాబుని ఎంత ఇష్టపడితే ఒక ఫ్యాను ఆ ఫ్యాన్ లవ్ బాబు ఇది మీ అందరూ బాలాయి బాబు నేను దగ్గర నుంచి చూస్తూ ఉంటే బాలాయి బాబు అంత మంచి మనిషి నేను చోల్లా ప్యూర్ హార్ట్ ప్యూర్ సోల్ మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి బాబు మీరు మామూలు మనిషి కాదు బాబు ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం అప్పుడే ఒక లా క్లైమాక్స్లో ఫస్ట్ ఫైటు యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది కరెక్ట్గా దానికి ఒక్క నిమిషం ముందు బాలయ్య సాంగ్ రిలీజ్ అయింది ఒక్కసారి ఒక వైబ్రేషన్లో ఉంది బాబు షార్ట్లోకి వచ్చారు టక్కన షార్ట్ రెడీ షార్ట్ కెమెరా యాక్షన్ అనగంలోనే తప్పున తప్పన కింద పడ్డారు బాబు గారు పడంగలో నేను ఒక్కసారి షాక్ అందరూ షాక్ తప్పని లేసారు లేచి రెడీ అన్నారు షాక్ నేను ఏంటి ఆ డెడికేషన్ ఏంటి ఒక్కసారి అసలు ఆ ఏజ్లో తప్పునలా పడి లేస్తే చూస్తే నేను షాక్ ఏంటి ఆ డెడికేషన్ ఏంటి ఆయన చూస్తే ఇది కదా హీరో ఇది కదా మనకు కావాల్సిన హీరో నాకు కళ్ళమ్మడి నీళ్ళు తిరిగిపోయినాయి ఆ క్షణంలో ఒక్కసారి పక్కకి వెళ్ళి అలా నుంచునితే కళ్ళమ్మడి నీళ్ళు కారిపోతున్నాయి ఆయన చూస్తూ ఉండే ఒక మాస్ గార్డ్ ఎందుకు అయ్యాడంటే ఆయన ఇందుకే అయ్యాడు అనిపించింది ఆ రోజు ఇది మామూలు విషయం కాదు అలానే మా కెమెరామెన్ రిషి పంజాబీ ఈరోజు మీరు చూస్తున్నారు ఎంత విజువల్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయో మా రిషి పంజాబ్ గారికి అలానే ఇంకా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున చెబుతున్నాను అలానే ఈ సినిమాకి సంబంధించి మా బావ తమన్ గురించి చెప్పాలి ఎక్స్ట్రానరీ సాంగ్స్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ సోరు కుమ్మి 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 వదిలేశాడు ఈరోజు ఈ ఈవెంట్కి పాప రావాలి ఇంకా అక్కడ వర్క్ జరుగుతూ ఉంది సెకండ్ హాఫ్ రీల్స్ చేస్తున్నాడు బావా సోల్ పెట్టాడు ఈ సినిమాకి మామూలుగా లేదు జనవరి పన్నెండున వీరసింహారెడ్డి విజృంభించబోతున్నాడు మీరు అది చూడబోతున్నారు ఇక ఈ ఒంగోలులో ఇంత ఇంత జనం మధ్య సమక్షంలో మన పుట్టిన ఊర్లో మనం అత్యంత ఇష్టపడే ఒక హీరోతో సినిమా చేసి ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నామంటే ఇక నా లైఫ్కి ఎంతకంటే ఏం కావాలి చెప్పండి నా కళని సాకారం చేసిన బాలినే శ్రీనివాసన్న హెల్ప్ చేశారు సీనన్న వాసన్న థ్యాంక్ యూ అలానే ఈ సినిమాకి ఈ ఫంక్షన్ ఇక్కడ చేయడానికి ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి గారు అలానే నందమూరి అభిమానులు మన ఫ్యామిలీ మొత్తం అందరూ వెనకుండి ఒంగోలు చేయాలని నిలబడ్డారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ గోపీచంద్ గారు థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ సైప్రియా కన్స్ట్రక్షన్స్ వారి యాడ్ ని మొట్టమొదటిసారిగా